ఒక గ్రామంలో రాముడు రంగడు అనే ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. అయితే ఒకసారి ఈ రాముడు అనే అతని వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి శుభకార్యం జరుగుతుంది. ఇది పూర్వం రోజుల్లో జరిగిన స్టోరీ. అయితే ఆ రాముడు ఏం చేస్తా అంటే వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే ఇంకా దూరంగా ఉన్న పట్టణానికి వెళ్ళి తనకి ఆ పెళ్లి శుభకార్యానికి కావలసిన నగలు, దుస్తులు, తర్వాత ఇంకా సరుకులు, తదితర సరుకులన్నీ తీసుకొని అంటే కొంటాడు. కొన్న తర్వాత వాటిని అన్నిటిని తీసుకొని రావడానికి ఆ రోజుల్లో వెహికల్స్ ఉండవు కదండి, గుర్రబళ్ళు కట్టించుకొని తన గ్రామానికి తీసుకొని వచ్చేవాళ్ళు అన్నమాట. ఆ వచ్చే క్రమంలో ఈ వస్తువులన్నీ కొన్న తర్వాత చీకటి పడింది, సాయంత్రం అయిపోయింది. సాయంత్రం ఒక గుర్రబండిని కట్టించుకొని మాట్లాడుకొని ఆ గుర్రబండిలో ఈ వస్తువులన్నీ పట్టుకొని ఈయన రావడం మొదలుపెట్టాడు తన గ్రామానికి. ఈ వచ్చే క్రమంలో ఏం జరిగిందంటే ఒక బాగా పొద్దుపోయింది, చీకటి పడిపోయింది. చీకటి పడిన తర్వాత ఒక దట్టమైన గుబురుగా ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు ఒకటి వచ్చింది దారి మధ్యలో. ఆ చెట్టు దగ్గర ఒక కొమ్మ అడ్డం పడిపోయింది రోడ్డుకి. ఆ రోడ్డుకి అడ్డం పడి ఉంటే ఏంటా అని బండి గుర్రబండి తోలే వ్యక్తి వెళ్ళి ఆ కొమ్మ అడ్డం తీస్తాడు. ఈలోపు ఆ పక్క నుండి ఒక ముసుగు ధరించిన ఒక దొంగ వచ్చి ఇతని బండిలో ఉన్న సామాను, తర్వాత ఇతను రంగడు అనే అతని దగ్గర ఉన్న డబ్బులు, జేబులో ఉన్న డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళేటప్పుడు ఈ గుర్రబండి తోలే అతని దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అన్నమాట. వెళ్ళిపోతే ఈ గుర్రబడిన అతను లభో దీపం అని మొత్తుకుంటుంటాడు. అయ్యో, నా కుమార్తె పెళ్ళి ఉంది, పెళ్లి కోసం పోగు చేసిన డబ్బులు దొంగ తీసుకెళ్ళిపోయాడు, అయ్యయ్యో అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఈ రంగడు ఏం చేస్తా అంటే, ఏడవ మాకు, నా దగ్గర ఉన్న డబ్బులు మా ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి గుర్రబండి అతను ఓదార్చి అలాగే ఖాళీ బండితో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి అతనికి గుర్రబండి అతనికి డబ్బులు ఇచ్చేసి ఇంకా అతను పంపిస్తాడు, నీ కుమార్తె పెళ్లి చేసుకో, ఏ అడ్డంకి లేకుండా అని తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. ఈ విధంగా అతను రంగడు అనే అతను నష్టపోతాడు అనమాట. తర్వాత మళ్ళీ అతను ఆ కార్యక్రమాన్ని ఏదో విధంగా ఇది చేసుకుంటాడు. ఈ విషయాన్ని అంతటిని ఏం చేస్తాడంటే ఈ రంగడు తన స్నేహితుడైన రాముడితో చెప్తాడు. ఇలా జరిగింది అని వాళ్ళు కలుసుకున్నప్పుడు ఇలా చెప్తాడు, ఇలా నా దారిదోపిడీ జరిగింది, నేను రాత్రిపూట వచ్చేటప్పుడు ఇట్లా జరిగింది, పాప మా గుర్రబండి అతనికి కూడా డబ్బులు పోతే నేను అతని డబ్బులు కూడా ఒక 500 ఎంతో చెప్తాడు ఇచ్చేసాను నేను అని చెప్తాడు. రాముడు వింటాడు అనమాట. విన్న తర్వాత ఒకసారి రాముడికి కూడా ఇలాంటి సంఘటన ఎదురవుతుంది. ఎలాగంటే రాముడు కూడా తన ఇంట్లో తన చిన్న బాబు పుడతాడు. బాబు పుడితే ఆ బాబు పుట్టినప్పుడు 21వ రోజు బారసాలు అవి చేస్తారు కదా, ఇతను కూడా వాటికి సంబంధించిన సరుకులు సామాగ్రి అంతా తెచ్చుకోవడానికని తన ఊరి నుండి తను పట్టణం వెళ్తాడు. పట్టణం వెళ్ళి అలాగే ఇంకా ఇంట్లోకి కావలసిన కొత్త వస్తువులు, దుస్తులు, అవన్నీ వంట సామాన్లు అన్నీ తీసుకొని సాయంత్రం అవుతుంది. తనకు కూడా అవన్నీ కొన్న తర్వాత బయలుదేరడానికి సాయంత్రం అవుతుంది. అప్పుడు ఈ రాముడికి ఒక గుర్రబండి మాట్లాడుకొని అన్ని సర్దుకుంటాడు. సర్దుకొని ఆ గుర్రబండిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగానే తన స్నేహితుడైన రంగడు చెప్పిన ఈ దారి దోపిడి అతనికి గుర్తొచ్చింది. గుర్తొచ్చి మనసులో అనుకుంటూ ఉంటాడు, దారి దోపిడి జరిగింది కదా, మనం కూడా జాగ్రత్తగా వెళ్ళాలి అలాంటి దానికి గురి అవ్వకుండా అని అతను వచ్చేటప్పుడే అనుకుంటాడనమాట. బండి మాట్లాడడానికి ముందే అతను అనుకుంటాడు మనసులో, అలా జరగకుండా నేను నా పనులు అన్నీ సక్రంగా జరగాలి, మా బాబు శుభకార్యం అని అనుకోండి అతను బండి ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత ఖచ్చితంగా రంగడు చెప్పిన విధంగానే ఒక పెద్ద గుబురు మర్రి చెట్టు వస్తుంది. ఆ మర్రి చెట్టు దగ్గర అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంటుంది అనమాట. మళ్ళీ ఇతను ప్రయాణంలో కూడా అలాగే జరిగింది. అప్పుడు ఇతను కొమ్మ తీయడానికి గుర్రబండి అతను వెళ్తాడు. గుర్రబండి తోలే యజమాని ఈయన ఇతను కూడా నిలబడతాడు, పక్కన ఏంటి అని చూస్తాడు. ఇంతలోకి ఒక ముసుగు దొంగ వస్తాడు. తన ఫ్రెండ్కి జరిగినట్టు ఇతనికి జరిగింది. ఆ ముసుగు దొంగ వచ్చి అతను ఏం చేస్తాడంటే ఇతని బండిలో వస్తువులు మొత్తం తీసుకుంటాడు. బెదిరించి కత్తి చూపిస్తాడు. కత్తి చూపించి వస్తువులన్నీ తీసుకుంటాడు. నీ జేబులో ఉన్న డబ్బులు కూడా ఇవ్వని అతను రాముడు జేబులో ఉన్న డబ్బులు కూడా తీసుకుంటాడు. వెళ్ళేటప్పుడు
ఆ గుర్రపు బండి తోలుతారు కదండి, ఆ గుర్రపు బండి తోలి అతని దగ్గర డబ్బులు కూడా తీసుకుంటా. నీ దగ్గర జేబులో ఉన్న డబ్బులు ఇచ్చేసేయను కానీ అతను గజ 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 వణికిపోతా ఆ డబ్బులన్నీ ఇచ్చేస్తాడు. ఆయన దొంగ వెళ్ళిపోతాడు ఆ సామాను వస్తువులు తీసుకొని ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు గుర్రపు బండి యజమాని అంటాడు, అయ్యా నా కూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు అవన్నీ దొంగ తీసుకెళ్ళాడు, అయ్యో అయ్యో అని లవో దీపమని ఏడవడం మొదలు పెడతాడు గుర్రపు బండి తోలే యజమాని. ఇక నా అప్పుడు ఈ రాముడు అంటాడు, ఎందుకు బాధపడ మాకు అంటాడు. అదేంటి అని అంటే, బాధపడద్దు అంటావు ఏంటయ్యా డబ్బులు పోతే అంటే, అవును ఇప్పుడు తీసుకెళ్లిన ఈ సామానుల్లో చక్ర పొంగలి కూడా ఉంది, నేను నా పిల్లల కోసమని తీసుకెళ్తున్నాను, ఆ చక్ర పొంగల్లో విషం కలిపానులే, ఈ దొంగలు వస్తారని దొంగలు రాగానే నేను ఆ దానిలో విషం కలిపాను, ఆ చక్ర పొంగలు తిన్నాడంటే అతను చనిపోతాడు, చనిపోయిన తర్వాత నీ డబ్బులు ఎక్కడికి బావు, నా డబ్బులు ఎక్కడికి బావు, చక్కగా మన డబ్బులు మనకు వస్తాయి, నువ్వేం బాధపడ మాకు అని అతన్ని గుర్రబండి అతన్ని ఓదారుస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే గుర్రబండి అతను పెద్దగా కేకలు పెడతా, అదేంటి విషం కలిపావా అని అంటే, అవును ఎందుకు నువ్వు బాధపడతావంటే దొంగ చచ్చిపోతాడు విషం తినగానే దొంగ చచ్చిపోతాడు, నువ్వెందుకు బాధపడతావు అంటాడు రాముడు. ఇక అసలు ఈ రాముడిని పట్టించుకోకుండా అతను ఏం చేస్తాడంటే గుర్రబండి తోలే మనిషి పెద్ద పెద్దగా అరుచుకుంటా, ఎవరే ఎవరే నా తినమాకురా నువ్వు, ఆ పొంగలి చక్కెర పొంగలి తినమాకు చచ్చిపోతావురా అని పరిగెత్తుకుంటా అక్కడికి కొంచెం దూరం పరిగెత్తుకుంటా వెళ్తాడు. ఈ రాముడు కూడా అతని వెనకాలే వెళ్తాడు, ఎందుకు అలా దొంగను ఎందుకు రక్షిస్తావు నువ్వు, దొంగ చచ్చిపోతే నీకెందుకు బాధ అంటాడు. అప్పుడు అతను గుర్రబండి యజమాని అంటాడు, అయ్యా దొంగ దొంగ కాదు అది నా కొడుకు, నా కొడుకు చచ్చిపోతే మరి ఎట్లా నాకు బాధ కదా అని చెప్పి వెళ్ళి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పటికే అతను కొంత తినేస్తాడనమాట. ఒక చిన్న పూరి గుడిసె లాంటిది ఉంటుంది అక్కడ దూరంగా చెట్ల మధ్యలో చిన్న గుడిసెలో ఈ వస్తువులన్నీ పెట్టుకొని అతను ఈ రాముడి దగ్గర కాజేసిన వస్తువుల్లో ఉన్న ఈ చక్కెర పొంగలు కూడా అతనికి కంటపడిద్ది పడగానే అది తీసుకొని తినేస్తూ ఉంటాడు. అప్పటికే సగం తింటాడు. ఇతను చూసి గుర్రబండి యజమాని చూసి బాబు తన కొడుకే అనమాట, అతను కొడు తినొద్దురా చచ్చిపోతావని లాగి అది అవతల పడేస్తాడు. అమ్మో ఇందులో విషం ఉందా నానా అనేసి ఇద్దరు తండ్రి కొడుకులు ఒకటే ఏడ్చుకుంటూ ఉంటారు. అప్పుడు ఇతను రాముడు ఏం చేస్తాడంటే, ఎందుకు మీరు కలిసి దొంగతనం చేశారా, మీరు ఇంత మోసం చేస్తారా నన్ను అని వాళ్ళని అరుస్తాడు. అరిచిన తర్వాత అంటాడు, సరే నువ్వు మీరు అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము తల్లి తేలిక తప్పు చేసాము, నా కొడుకుని రక్షించండి అని అతను గుర్రబండి అతను అంటాడు. అనగానే అప్పుడు అతను ఏమంటాడంటే, మా ఇంటికి రండి అక్కడ వైద్యుడు ఉంటాడు, వైద్యం చేపిస్తాను మీకు అని చెప్పి ఆ ఇద్దరిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ గుర్రబండిలోనే వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇతను వైద్యుని పిలుచుకొస్తాను మీరు ఎక్కడైనా ఉండండి అని చెప్పి అరుగు మీద వాళ్ళని కూర్చోబెడతాడు. ఇందులోకి ఆ అబ్బాయికి ఏమో కొడుకు ఆ చక్కెర పొంగలు తిన్న కొడుకు ఆ విషంతో ఉన్న చక్కెర పొంగలు తిన్నాడు కదా, ఒళ్ళంతా చెమటలు బట్టి ఊపిరి ఆడకుండా అతను ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈయన రాముడు బయటికి వెళ్తాడు. బయటికి వెళ్ళి ఈయన అక్కడ ఉన్న రక్షక భటులను తీసుకొస్తాడు అనమాట, వైద్యుడిని కాకుండా రక్షక భటులను తెస్తాడు. అప్పుడు గుర్రంబండి అతను అంటాడు, ఏంటయ్యా నువ్వు వైద్యుడిని తెస్తానని చెప్పి రక్షక భటులను తెచ్చావు అని అంటే, నేను మీలాంటి వాడిని కాదు, మనుషులు చంపేంత ఇది మానవత్వం నాలో చచ్చిపోలేదు, మిమ్మల్ని భయపెట్టడానికి నేను అలా చెప్పాను, ఆ చక్ర పొంగల్లో ఏమీ కలపలేదు నేను, మీ భయమే మిమ్మల్ని అలా చంపేసింది, ఆ విషయం ఉందనుకొని మీరు అలా భయపడిపోయారు, అయినా కానీ మీరు ఇన్ని రోజులు ఇంతమంది దగ్గర దోచుకున్నారు, మీరు మామూలు దొంగలు కాదు, మేము మీకు బుద్ధి చెప్పాలంటే మన అదే ఆ రోజు రాజుల టైంలో కదండి, రాజుగారే మీకు బుద్ధి చెబుతాడు, రక్షక భటులు అని తీసుకొచ్చి వాళ్ళని తీసుకొని వాళ్ళు రక్షక భటులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు, మీకు అదే తగిన శాస్తి, మళ్ళీ ఇంకా మీరు ఎప్పుడు చేయకుండా ఉండాలంటే అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలంటే మీరు జైల్లో ఉండాల్సిందే అని అతన్ని రక్షక భటులకు అప్పచెబుతాడు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ కథలో మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు చూడండి కొడుకు తండ్రి ఇద్దరు ఒకటై దొంగతనం చేస్తున్నారు, దీనివల్ల నష్టపోయేది ఎవరు, అందులో కానీ నిజంగా విషయం ఉంటే ఆ బిడ్డ చనిపోయేవాడు కదా. మనం పిల్లలకి ఇలాంటి విషయాలు నేర్పకూడదని మనకి ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. మనం పిల్లలకి ఏం చెప్పాలి, మనం ఎలా బతకాలి, ఎలా నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అనేది చెప్పడం కాదు, మనం చేసి చూపించి
అది మనం మనల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు, అది విషయం. ఇప్పుడు ఆ కొడుకుకి ఇప్పుడు గుర్రబండి యజమాని చెప్పడం వల్లే కదా ఆ కొడుకు తండ్రులు ఒకటై దొంగతనం చేసింది. అదే దొంగతనం చేయడం తప్పు అని ఆ తండ్రి అతనికి చెప్తే అతను అలా దొంగతనాలు చేసేవాడు కాదు కదా. అందుకే మనం ఎప్పుడైనా మన పిల్లలు ఏదన్నా తప్పు చేసినా మనం వాటిని వెంటనే సరిదిద్దాలి. చిన్న తప్పే కదా అని వదిలేసి ఆ చిన్న తప్పే పెద్దది అవుతుంది రేపు భవిష్యత్తులో. తర్వాత పిల్లలు కూడా మనకి మన మాట ఒక వయసు వరకే వింటారు, తర్వాత మన మాట వినరు అనమాట పెద్దవాళ్ళు అయిన తర్వాత. అందువల్ల పిల్లలు మన మాట వినే టైంలో అది ఎంతకాలం అన్నా కానీ వాళ్ళు విన్నంత టైంలోనే మనకి వాళ్ళకి మనం ఎలా పెరగాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలు మనం చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం అది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మీరు ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది కదండి, సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది, కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైన ఫస్ట్లో ఆల్ అని టచ్ చేయండి. టచ్ చేయగానే మీకు నేను ఎప్పుడైనా పోస్ట్ పెడితే ఫస్ట్ మీకే ఆ పోస్ట్ వచ్చి కనిపిస్తుంది.